మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు మోటివేట్ అస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్. గర్భం దాల్చటం అనేది కొన్ని జంటలలో ఒత్తిడితో కూడుకున్నది. ఇక ఇలాంటి టైంలో మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల అమ్మలక్కలు మన మంచి కోసం ఎన్నో ఉచిత సలహాలు ఇస్తుంటారు. అయితే ఆ సలహాల్లో కొందరు అది చేయమంటారు, ఇంకొందరు అది చేయొద్దంటారు. సో అప్పుడు మనం అసలు ఆ సలహా పాటించాలో లేదో సందిగ్ధంలో పడుతుంటాం. సో మనకు వచ్చే సలహాల్లో ఏది నిజం, ఏది కల్పితమో డిసైడ్ చేయడం చాలా కష్టం. అందుకే ఆ సలహాలు పాటించాలో వద్దో అనేది ఆలోచించడం భగవంతుడికి వదిలేసేయండి. ఈ వీడియో మాత్రం వినండి. అసలు ఏ విషయాలు గర్భం దాల్చడానికి ఉపయోగపడతాయో అది విని మీ పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. ఒకటి, చాలామంది గర్భం అనేది రతి కార్యక్రమం చేస్తేనే వస్తుంది అని అపోహపడుతుంటారు. అది నిజం కాదు. మీకు తెలుసో లేదో, మగవారి వీర్య కణాలు 3 to 5 డేస్ ఆడవారి గర్భాశయం వద్ద బతికే ఉంటాయి. సో ఆడవారి యోనిలోకి వెళ్ళిన వీర్య కణాలు పిండంగా మారటానికి 3 to 5 డేస్ ఈ వీర్య కణాలు ప్రయత్నం చేస్తాయట. సో అండం విడుదలయ్యే టైం గమనించుకొని 3 to 5 డేస్ టైం రతి కార్యక్రమంలో పాల్గొంటే గర్భం ధరించే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇంకో అపోహ ఏంటంటే ఆడవారు 35 ఇయర్స్ దాటితే గర్భం ధరించలేరని. షారీ బ్రాస్నర్ అనే శాస్త్రవేత్త అధ్యయనం ప్రకారం ఆడవారికి 22 నుండి 26 సంవత్సరాల మధ్యలో గర్భం వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉందట. అలా అని 26 దాటిన అమ్మాయిలు ఏం భయపడాల్సిన పని లేదు. 30 ఇయర్స్ దాటిన ఆడవారిలో 70% పైనే ఆడవాళ్ళు 1 సంవత్సరంలోపే గర్భం ధరిస్తున్నారట. 35 ఇయర్స్ దాటిన ఆడవారైతే 66% మంది గర్భం ధరిస్తున్నారట. అలానే 40 ఇయర్స్ వచ్చినా కూడా ఆడవాళ్ళు 44% మంది పిల్లల్ని కంటున్నారట. ఇక ఆడవారి వయసు 40 దాటితే పిల్లల్ని కనే ఛాన్స్ తగ్గిపోతుందట. కాబట్టి మీరు మీ లైఫ్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇంకో అపోహ ఏంటంటే గర్భం దాల్చాలంటే ప్రతిరోజు రతి కార్యక్రమం చేయాల్సిందే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా జంటలు ఎంత ఎక్కువగా రతి చేస్తే అంత త్వరగా పిల్లల్ని కంటుంటారు అని అపోహపడుతుంటారు. కానీ డాక్టర్ బోలే ప్రకారం ఇది నిజం కానే కాదు. మగవాళ్ళు వీర్య కణాలు నార్మల్గా మరీ ఎక్కువగా లేని వాళ్ళు రోజు రతి చేసి వీర్య కణాలు తగ్గించుకుంటే మంచిది కాదట. అందుకే అండం విడుదలని బట్టి టైం చూసుకొని వీర్య కణాల కౌంట్ బాగా ఉండేటట్లు చూసుకొని రతి కార్యక్రమం చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందట. ఇంకో అపోహ ఏంటంటే బాగా టైట్గా ఉండే అండర్వేర్ వేసుకుంటే మగవారు పనికి రాకుండా పోతారని. ఈ అపోహ పైన చాలా శతాబ్దాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయట. కానీ ఎక్కడా కూడా ఈ రకమైన అండర్వేర్స్ మగవారు వేసుకుంటే ఆడవాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ అని ఇంతవరకు చెప్పలేదట. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే హీట్ ఎక్కువగా వస్తే వీర్య కణాలు చచ్చిపోయి వాటి సంఖ్య తగ్గిపోతుందట. కాబట్టి మరీ వేడి ప్రదేశాల్లోకి సోనాస్, హాట్ ట్యూబ్స్, హాట్ యోగా లాంటివి ఏమీ చేయొద్దు. అలానే ల్యాప్టాప్, ఫోన్స్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేయడం లాంటివి చేయొద్దు. ఒకవేళ ఇవన్నీ అలవాటు ఉంటే మనం ఏమీ చేయలేం. మానేస్తే మళ్ళీ 3 to 4 మంత్స్లో వీర్య కణాలు పెరుగుతాయి. మనలో ఉండే ఒత్తిడి అనేది గర్భానికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు కొందరు. కానీ ఒత్తిడి అనేది అధికంగా ఉంటే అది బాడీ అంతా ఇంపాక్ట్ చేసి గర్భం రాకుండా చేస్తుంది. ఒత్తిడి అనేది హార్మోన్స్, మెటబాలిస్కి, మూడ్, రతి కెపాసిటీ అన్నిటిపైన ఇంపాక్ట్ చూపిస్తాయి. సో స్ట్రెస్ తగ్గించుకుంటే ఏ మార్గాలనైనా పిల్లల్ని కనటానికి ఉపయోగపడతాయి. ఇంకో అపోహ ఏంటంటే పీరియడ్స్ వచ్చాక
14 డేస్ రతిలో పాల్గొంటే గర్భం వస్తుందని. ఈ అపోహ మనం థీరీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది, కానీ మీరు జస్ట్ 14 డేస్ ఆర్ 15 డేస్ రతిలో పాల్గొంటే గర్భం ధరించే ఛాన్స్ ఎంత ఉంటుందో చెప్పలేం. అలా కాకుండా 4 to 5 డేస్ పీక్ టైమ్స్ అటు ఇటుగా రతి చేస్తే గర్భం వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇంకా ఎట్ హోమ్ ఫెసిలిటీ మానిటర్ ఓవల్యూషన్ కిట్స్ ఉంటే అవి కొనుక్కొని లేదా డాక్టర్ని సంప్రదించి రతి కార్యక్రమానికి టైమింగ్స్ ఫాలో అయితే మంచిది. ఇంకో అపోహ ఏంటంటే లూప్ వాడితే రతి కార్యక్రమంలో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటారు. మార్కెట్లో దొరికే ఎక్కువ లూప్స్ వీర్యకణాల మూమెంట్ని స్లో చేస్తుంటాయి. అందుకు వీర్యకణాలు అండంలో కలవకుండానే మధ్యలో ఆగిపోయి చనిపోతుంటాయి. కాబట్టి గర్భం రిలేటెడ్ సమస్యలుంటే లూప్స్ లాంటివి అస్సలు వాడకుండా ఉంటే మంచిది. మరొక అపోహ ఏంటంటే పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్స్ వల్ల గర్భం రాదని ఫ్యూచర్లో, కానీ ఇది నిజం కాదు. చాలా దేశాల్లో కొత్తగా పెళ్ళైన జంటలు పిల్లలు పుట్టకుండా మెడిసిన్ వాడుతుంటారు, కానీ ఓ అధ్యయనం ప్రకారం ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న ఆ తర్వాత ఆ పైన కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లల్ని బాగానే కంటున్నారట. ఇంకో అపోహ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటే పిల్లలు పుట్టరని. వెయిట్ ఎక్కువగా ఉంటే వీర్యకణాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది, కానీ ఇది మీ గర్భం రావటానికి అడ్డు కాదట. విన్నారుగా నా ఈ సలహాలన్నీ? సో మీకు తగ్గట్టుగా మీరు నచ్చినట్టుగా ఆలోచించుకొని ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు మోటివేట్ అస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్.